హాయ్ ఫ్రెండ్స్, మనకి డిఎస్సి 2018 అభ్యర్థుల ఆందోళన అయితే మనకి మాకు న్యాయం చేయండి అంటూ విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం అనేది సమర్పించడం జరిగింది. అయితే మనకి 2018లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదివలపు సురేష్ గారిని వేడుకున్నారు. అయితే విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఆయన బుధవారం డిఎస్సి అభ్యర్థులు అనేది కలవడం జరిగింది. అయితే 2018 డిఎస్సి సంబంధించిన ఈ ఏడాదిలో మనకి జనవరి 18 నుంచి 31 వరకు మనకి విడతల వారీగా పరీక్షలు అనేవి నిర్వహించనున్నారు అయితే నిర్వహించారన్నారు. అయితే ఇందులో మనకి కొన్ని సెక్షన్స్ ఏవో జరిగాయి. అయితే 18 నుంచి 31 వరకు కూడా మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్స్లో ప్రశ్నపత్రాలు అనేవి ఒక ప్రశ్నపత్రం అనేది సులభంగాను మిగిలిన ప్రశ్నపత్రాలను కఠినంగా వచ్చాయని, అయితే దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల్ని కోల్పోవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మనకి కొన్ని బ్యాంక్ టెస్టులు కానీ మిగతా టెస్టులు మనం చూసుకున్నట్లయితే అందులో నార్మలైజేషన్ అనేది ఉపయోగిస్తారు. దాని ద్వారా నార్మలైజేషన్ అనేది మాకు ఇవ్వాలని అభ్యర్థులు అనేది విద్యాశాఖ మంత్రికి వేడుకున్నారు. దీంతోపాటు మనకి విద్యాశాఖకు సంబంధించిన సంధ్యారాణి మేడం గారిని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అయితే మాకు నార్మలైజేషన్ చేయాలని కోరడం జరిగింది. మొన్న మనం చూసుకున్నట్లయితే డిఎస్సి ఎగ్జిట్ అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ కూడా న్యాయం చేయాలని కోరుతూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు డిఎస్సి 2018 ఎగ్జిట్ అభ్యర్థులు సోమవారం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వచ్చారు. అయితే ఇది మనకి దీనికి సంబంధించిన 16 సెక్షన్స్లో ఎగ్జిటీ పరీక్షలు జరిగాయని, ఒక సెక్షన్స్లో ప్రశ్నలు సులభంగాను మరొక సెక్షన్స్లో కఠినంగానూ వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జిటీ అభ్యర్థులకు నార్మలైజేషన్ అనేది ఉపయోగించాలని, తమకి న్యాయం చేయాలని కోరుకోవడం జరిగింది దీనికి సంబంధించింది. దీంతోపాటు మనకి సంజయరాణి మేడం గారిని కూడా మనకి కలవడం జరిగింది. అయితే ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత తగు నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే మనకి విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం అనేది అందించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్తున్నారు. ఈ యొక్క 2018 డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకి 4-5 రోజుల్లో మనకి అఫీషియల్ న్యూస్ అనేది వస్తుందని చెప్పారు. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ల వెరిఫికేషను, దీనికి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఫైనల్ లిస్ట్లో మనకి ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించినవి న్యూస్ అనేది అప్డేట్ అవుతుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ని మీరు వినియోగించుకోండి. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు ఈ లేటెస్ట్ అప్డేట్ని అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.